వెల్కమ్ బ్యాక్. ఇక అమరావతికి సంబంధించి, అమరావతి భూములు అమ్మాలి, అమరావతి రాజధానికి సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో బ్యాంకర్లు ఎవరు రాజధాని నిర్మాణానికి రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో భూములు అమ్మాలి అని అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో 389 జారీ చేసింది. మొత్తం తొలి విడతలో 248 ఎకరాల భూమిని అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటికే ఈ భూముల అమ్మకం వ్యవహారమే, ఒకవైపేమో విశాఖలోనే రాజధాని ఉంటుంది అని చెప్పి ఒకవైపు విజయసాయిరెడ్డి గారు ప్రకటిస్తూ, మరోవైపు అమరావతిలో భూములు అమ్ముతున్నామని అంటే ఎకరా 10 కోట్లకి వరకు అమ్మాలని అన్నప్పుడు ఎవరు కొంటారు అని అనేది ఒకవైపు. మరోవైపు అసలు ముందు నిర్మాణాలు పూర్తి చేయకుండా, భూములు డెవలప్ చేయకుండా, రాజధాని ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్టు ఆదేశాల ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా భూములు అమ్మకం ఏంటి అని అనేది రాజధాని రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సిఆర్డీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన బాటపట్టారు. ఇక రెండో వైపు చూసుకుంటే మళ్ళీ మరో నిర్ణయం తీసుకుంది సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం. అమరావతిలో ఉన్న నిర్మాణాలని అద్దెకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కూడా అక్కడ అసలు ఏమీ నిర్మాణాలు లేవు, కేవలం గ్రాఫిక్స్ మాత్రమే అని చెప్పుకుంటూ వచ్చిన మంత్రులు కానీ అందరూ ఈరోజు ఉన్న నిర్మాణాలని అద్దెకి ఇవ్వాలని చెప్పి విఐటీకి అద్దెకి ఇవ్వడానికి దాదాపు విధి విధానాలు కూడా ఖరారైపోయింది. మరి అక్కడ కేవలం గ్రాఫిక్సే అని అనుకున్నప్పుడు అద్దెకి ఇవ్వడం ఏంటి, లేదా నిర్మాణాలు పూర్తయిన నిర్మాణాలని ఉద్యోగుల కోసం మొత్తం కూడా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన భవనాలని ఉద్యోగులకి కేటాయించకుండా నిర్మాణాలు పూర్తయినప్పుడు విఐటీకి అద్దెకి ఇవ్వడం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు అనేక అనుమానాలని రేకెత్తిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి గాంధీ అందిస్తారు, లైవ్లో అందిస్తారు. గాంధీ గారు రైట్ ఫోన్ లైన్లో అందిస్తారు. గాంధీ గారు, గాంధీ గారు ఏంటి అంటే నిన్ననే ఏమో భూములు మొత్తం కూడా 248 ఎకరాల వరకు కూడా భూములు అమ్మాలి రాజధాని నిర్మాణం కోసం అని అన్నారు. ఈరోజు ఏమో పూర్తయిన నిర్మాణాలను వేలూరు విఐటీకి అద్దెకి ఇవ్వడానికి రెడీ అవుతా ఉన్నారు. అంటే ఉద్యోగుల కోసం కేటాయించిన పూర్తి చేసిన ఈ నిర్మాణాలు విఐటీకి అద్దెకి ఇవ్వాలి అని అనుకోవడం వెనక ఏంటి ఆంతర్యం? ఈ ప్రయత్నాలన్నీ ఇటు నడుస్తున్నాయి, మరోవైపు విశాఖలోనే రాజధాని అని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటున్నారు మొత్తం మీద? రాజధానికి సంబంధించినటువంటి అంశంలో జగన్ గారు, సీఎం జగన్ గానీ లేకపోతే వైసీపీ పార్టీ గానీ ఒక క్లారిటీ ఉంది. వాళ్ళంటే మాత్రం 100కి 100% కూడా అమరావతిలో రాజధాని పెట్టడానికి సంసిద్ధంగా లేదు. అంటే కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఏదో మొక్కుబడి గానో లేకపోతే కంటికి చేరి గానో ఇక్కడ రాజధాని సంబంధించిన పనులు చేస్తున్నాం అని చెప్పేందుకు ఏదో అడపాదడప ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నారు. అట్లాగే దీన్ని డెవలప్మెంట్ చేయడానికి నిధులు లేవని చెప్పి ఒక సాగు చెప్తాం. అలాగే దీన్ని డెవలప్మెంట్గా చేయాలంటే కనుక దానికి సోర్స్ ఫైనాన్షియల్ సోర్స్ లేవు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భూముల్ని తీసుకోవటం కానీ లేకపోతే అద్దెలు అమ్మటం కానీ చేయడం ద్వారా అక్కడ వాళ్ళకి ఎవరైతే డెవలప్మెంట్ చేసిస్తామని చెప్పారో ఆ ఏరియాలో మొత్తం క్యాపిటల్ ఏరియాలో దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టేందుకు వచ్చి మాత్రం సిద్ధమైంది. కానీ దాంతో ఏంటంటే టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే రైతులందరూ కూడా ఆ భూములు ఇచ్చింది వాళ్ళకి ఆ రాజధాని ప్రాంతంగా దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1500 గజాలు కానీ లేకపోతే 1000 గజాలు కానీ లేకపోతే 1200 గజాలు కానీ వాళ్ళ ప్లేస్ని బట్టి ఇవ్వటానికి అయితే ప్రభుత్వం సిఆర్టీఏ చట్టంలో ఆ రకంగా పొందుపరచడం జరిగింది. పొందుపరిచిన విధంగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కనుక బ్రేక్ చేస్తే కనుక బ్రేక్ చేసి ప్రభుత్వం ఏం చేయాలన్నా కానీ వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తారు, హైకోర్టును ఆశ్రయించి వాళ్ళకి ఈ విషయంలో అయితే కనుక డివైడ్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజధాని భూముల మీద పూర్తిగా ప్రభుత్వం యొక్క హక్కు అనేది ఉండదు. ప్రభుత్వం యొక్క హక్కు ఎంతవరకు ఉంటుందంటే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కానీ లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ వస్తాయో వాటికి ల్యాండ్స్ ఎలాట్ చేయడం కానీ ఉంటుంది. అంతేగాని దాన్ని కమర్షియల్గా వాళ్ళు దాన్ని సేల్ చేయడానికో లేకపోతే కనుక దాన్ని డీజిల్ చూడటానికో అంటే కనుక దానికి చట్టంలో కొన్ని సవరణలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అక్కడ భూమి ఇచ్చినటువంటి రైతులతో కూడా నెగోషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక వాళ్ళకి రాజధాని ఇచ్చినా ఒకనే కానీ వాళ్ళకి ఏదైతే చెప్పారో అది చేయాలనేటువంటి భావనలో రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు. కానీ ప్రభుత్వం చేసేది ఏంటంటే ఇప్పుడు అక్కడున్నటువంటి ల్యాండ్స్ ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ని సేల్ చేయాలని కానీ లేకపోతే కనుక
ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ల్యాండ్ని లీజ్ చూడటమా లేకపోతే అద్దె చూడటమా అనేది ప్రభుత్వం భావిస్తే కనుక దానికి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే కనుక అడ్డు ప్రభుత్వం యొక్క నిర్ణయానికి అయితే కనుక అసలు రాజధాని ప్రాంత రైతులు వాళ్ళు అడ్డుపడి ఖచ్చితంగా అడ్డుపడతారు. వాళ్ళకి న్యాయస్థానం కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయస్థానం చెప్పిన విధంగా 3 నెలల ప్రాంతంలో రాజధానిని డెవలప్ చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఒక ఆదేశం ఉందో దాన్ని కనీసం 10% కూడా ప్రభుత్వం దాన్ని ఆ దిశగా ప్రయత్నాలు అయితే మాత్రం చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసే ప్రయత్నంలో భాగంగా లేకపోతే నిధులు లేని కారణంగా ఇప్పుడు వీటిని సేల్ చేసి వాటిని డెవలప్ చేస్తామని ప్రభుత్వం చెప్పుకున్నా కానీ రైతులు అయితే మాత్రం ఊరికే పరిస్థితి. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అనేది పక్కన పెడితే కనుక రంగేశ్వరరెడ్డి గారు 2 రోజుల క్రితం కూడా మేము రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తాం, మా లెక్కలో క్యాపిటల్ అంటే విశాఖపట్నం అని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి అంశం మనం చూసాం. కాకపోతే అంటే ప్రభుత్వంలో అయితే మాత్రం వాళ్ళు 100% 3 రాజధానులు ఉండేటువంటి స్టాండ్ మీదే ఖచ్చితంగా ఉన్నారు. ఏదో కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అమలు పరచడానికో లేకపోతే వాటిని కొనసాగించడానికో అయితే మాత్రం ప్రభుత్వం ఏదో ప్రయత్నాలు చేసినట్టుగా కోర్టు. కానీ గాంధీ గారు, ఒకవైపు నిర్మాణాలు కూడా అద్దెకి ఇవ్వడానికి విఐటి తోటి ఒప్పందం కుదుర్చుకుంటుంది అని అన్నారు. ఆ నిర్మాణాలన్నీ కూడా ఒకవైపు ఏమో గ్రాఫిక్స్ అని చెప్పారు నిన్న మొన్నటిదాకా, ఇప్పుడేమో అవి ఉద్యోగుల కోసం కేటాయించిన భవనాలు, వాళ్ళకి కేటాయించిన భవనాలు వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి కేటాయించకుండా అద్దెలకు ఇవ్వడం వెనక ఏంటి ఆంతర్యం? అంటే ఉద్యోగులకు ఇవ్వాలి కదా వాళ్ళ కోసం కట్టిన నిర్మాణాలని. అంటే ఉద్యోగులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, సెంట్రల్ సర్వీస్ సంబంధించినటువంటి ఐఏఎస్లు కానివ్వండి, వాళ్ళందరి కోసం బిల్డింగ్స్ కట్టారు. ఆ కట్టిన బిల్డింగ్స్ అన్ని కూడా దాదాపుగా 90 నుంచి 90% వరకు పూర్తయిన పరిస్థితి ఉంది. అయితే వాటిని అట్లా వదిలేసి, ఎందుకంటే ప్రభుత్వానికి అయితే ఇక్కడ రాజధాని కొనసాగించేటువంటి ఉద్దేశం లేదు, రాజధాని అభివృద్ధి పరిచేటువంటి ఉద్దేశం అంతకన్నా కూడా లేదు. కాబట్టి ఏంటంటే ఆ ప్రాంతంలో పూర్తయినటువంటి బిల్డింగ్ ని ప్రస్తుతం గత 3 ఏళ్ళుగా చూస్తే కనుక ఏది ఏమి యాక్టివిటీ లేకుండా అట్లా ఉండిపోయినాయి. మొత్తం దాదాపుగా అక్కడ ఏదో ఒక శిథిలావస్థ చేరిపోతాయేమో అనేటువంటి ఆందోళన కూడా ఉన్న పరిస్థితి ఉంది. వాటి మెయింటెనెన్స్ లేదు. అక్కడ ఉన్న యాక్టివ్ గా అప్పుడు 2019 మే వరకు ఏ రకం ఏమైనా వస్తుంది జరిగిందో ఆ తర్వాత ఏ వర్క్ కూడా అక్కడ జరిగిన పరిస్థితి లేదు. కాబట్టి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా అట్లాగే ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే వాటిని కనీసం అంటే ఈ ప్రస్తుతం వాటిని లీజ్కి ఇవ్వటం ఉందనో లేకపోతే భూములు అమ్ముతుందన్న ప్రభుత్వానికి అయితే కొంత ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఖజానా ప్రస్తుతం లోటు బడ్జెట్ ఉన్నటువంటి తరుణంలో వాళ్ళకి ఆదాయ వనరుల కోసం దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పేరిట మౌలిక సదుపాయాల కల్పన లేకపోతే మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరిట వాటిని ఖర్చు పెడతామని చెప్పి ఆ రూపంలో దాన్ని డబ్బులు సేకరించి మనీ పూలింగ్ చేసే అవకాశం ఉంది. అయితే సిఆర్డీ చట్టం ప్రకారం అయితే కనుక వాటిని అమ్మేటువంటి రైట్ అయితే మాత్రం ఎవరికి లేదు. కేవలం ఏదన్నా ఇన్స్టిట్యూషన్ కోసం అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఇన్స్టిట్యూషన్స్కి కొంత సబ్సిడీ ధరలకు వాటిని కేటాయించేటువంటి అవకాశం మాత్రమే ఉంది. అది తప్పితే ప్రైవేట్కి కానీ లేకపోతే కనుక ఇంకా వేరే సంస్థలు కానీ మొత్తంగా ఆ భూమిని అమ్మేటువంటి అధికారం అయితే మాత్రం సిఆర్డీ యాక్ట్ ప్రకారం లేదు. రైట్, థ్యాంక్ యూ గాంధీ గారు వివరాలు అందించినందుకు. ఇక ఇది ఈరోజు సూపర్ ప్రైమ్ టైం. రేపు మరిన్ని అంశాలతో సూపర్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ మహా న్యూస్.